ఈరోజు దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్ రెసిపీ అండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నామంటే చాలా కమ్మగా ఉంటుంది ఇది రైస్లోకే కాదు చపాతీలోకి ఇడ్లీలోకి దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దోసకాయ ముక్కల్ని ఇత్తనాలు తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని అలాగే పల్లీల్ని వేయించి పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకొని దాంట్లో పచ్చిమిర్చిని వేసేసుకున్నాను ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి వేయించిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసి ఇప్పుడు దీంట్లో ఒక టొమాటో ఒకటి పెద్ద టొమాటో అలాగే రెండు వంకాయలు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి చూసారు కదా ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి చూసారు కదా ఈ విధంగా కొంచెం వేగిపోయింది కదా ఇంకొంచెం సేపు ఉంటే ఇంకా కొంచెం వేగిపోతుంది చూసారంటే ఈ విధంగా వేగితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార్చుకోవాలి చూసారు కదా ఇది చల్లారిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీని వేసుకోవాలి అలాగే దీనిలో కొంచెం వెల్లుల్లి ఇప్పుడు పచ్చిమిర్చిని ముందుగా పచ్చిమిర్చితో గ్రైండ్ చేసుకుందాం పచ్చిమిర్చి వేసుకొని అలాగే కొంచెం జీలకర్ర సాల్ట్ని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం వంకాయ అలాగే టొమాటోని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో చింతపండు కొంచెం నానపెట్టేసుకొని ఆ గుజ్జును వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయలో వేసేసుకొని చేత్తోనే బాగా మిక్స్ చేసుకోండి మీకు ఎలా వీలుంటే అలాగా ఈ విధంగా మంచిగా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు వేసుకుందాం పోపు కోసం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకొని అవి తర్వాత దాంట్లో ఎండుమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసుకొని అది కూడా వేగిన తర్వాత కొంచెం పసుపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న దోసకాయని కూడా వేసేసుకుంటే సరిపోతుంది ఇది మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచారంటే సూపర్ టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి తయారైపోతుంది